ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడు నొప్పులతో బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. నాని సరిపోదా శనివారం 100 కోట్ల సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే షూటింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఉద్యోగం చేసినట్లు కంపల్సరీగా నాని షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అసలు నాని ఎక్కడా బ్రేక్ తీసుకున్నదే లేదు. 1x1 సినిమాల షూట్స్ చేస్తూనే ఉన్న నాని ఇప్పుడు కూడా 2 సినిమాల్ని పార్లర్ గా షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు అసలు నాని లిస్ట్ లో ఉన్న సినిమాలెన్ని? నాని కెరీర్ లో ఇప్పటి వరకు ఎలాంటి స్పీడ్ చూపించారో, స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా అంతే స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్ గా ఒకటి కాదు 2 సినిమాల్ని షూట్ చేస్తూనే వస్తున్నారు నాని. ఇప్పుడు కూడా నాని శ్రీకాంత్ వదిల సినిమాతో పాటు హిట్ 3 సినిమాల్ని ప్యారలల్ గా షూట్ చేస్తున్నారు. నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్ లో 2వసారి తెరకెక్కుతున్న సినిమా ఈ గురువారం షూటింగ్ స్టార్ట్ చేసుకున్నట్లు ఫైర్ పిక్చర్ పోస్ట్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన దసరా 100 కోట్ల కలెక్షన్లతో నాని కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. అంతేకాదు నానిని నెవర్ బిఫోర్ మాస్ లుక్ లో చూపించి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు ఈ ఇద్దరు. మరోసారి అంతకు మించిన యాక్షన్, ఎలివేషన్, గ్రాండియర్ ఉంటుందని, ఈసారి ఈ డోస్ ఇంకాస్త పెంచుతామని ఆల్రెడీ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. నాని శ్రీకాంత్ మూవీ కంటే ముందే హిట్ 3ని కూడా స్టార్ట్ చేశారు నాని. పోయిన వారమే హిట్ 3 షూట్ స్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేసింది టీమ్. శైలేష్ కొలను డైరెక్షన్ లో చేస్తున్న హిట్ 3లో అర్జున్ సర్కార్ గా యాక్షన్ రోల్ ప్లే చేస్తున్నారు నాని. ఈ సినిమాతో పాటు నాని మరో 3 సినిమాల్ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాని సుజిత్ కాంబినేషన్ లో సినిమాతో పాటు బలగం వేణుతో దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా చేస్తున్నట్లు నాని స్వయంగా చెప్పారు. వీటితో పాటు శేఖర్ కమల డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆల్రెడీ ప్యారలల్ గా 2 సినిమాలతో పాటు మరో 3 సినిమాల్ని స్టాండ్ బై పెట్టుకుని డైరీలో డేట్లన్నీ ఎంగేజ్ చేసేసుకుంటూ కెరియర్ లో పీక్ స్టేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాని. మరి నాని మినిమం గ్యారంటీ హీరో నుంచి మంచి కలెక్షన్లు సాధించే హీరో అయిపోవాలన్న ఫ్యాన్స్ కోరిక అని నాని ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి.